ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ప్రపంచ విజేత కావాలని ఆకాంక్షించిన పాలకుడు అలెగ్జాండర్. క్రీస్తు పూర్వము 323లో భారతదేశంపై అలెగ్జాండర్ దండెత్తినాడు. భారతదేశంపై దండెత్తమని ఆహ్వానించిన రాజు తక్షశిల రాజు అంబి. అలెగ్జాండర్ ఖైబర్ కనుమలు గుండా భారతదేశంపై దండయాత్రకు వస్తూ సింధూ నదీ ప్రాంతంలో కతాస్ అను తెగను ఓడించినాడు. అదే సమయంలో జీలం చీనాబ్ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడిని కూడా ఓడించినాడు. ఈ యుద్ధాన్ని జీలం యుద్ధమని లేదా హైడాస్పస్ యుద్ధమని పిలువబడినది. క్రీస్తు పూర్వము 323లో అలెగ్జాండర్ తన తిరుగు ప్రయాణంలో బాబిలోనియాలో మరణించినాడు. గ్రీకు రచనలలో ఈ దండయాత్రల గురించి వ్రాయబడినది. ఆనాటి భారతదేశపు సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి కూడా వ్రాయబడినది. ఆనాడు భారతదేశంలో వడ్రంగి వృత్తి ప్రధానమైన వృత్తిగా ఉండేదని తెలియచున్నది. నాణ్యమైన ఎద్దులు ఉండేవని 200,000 ఎద్దులను మాసిడోనియాకు తీసుకుని వెళ్ళినట్లు గ్రీకు రచనల ద్వారా తెలియచున్నది.